ఇంద్రియాలు పేతులు పచ్చలో ఒకసారి వెలిగించబడి తెలిగిపోయిన వాడు ఇక నూతన పక్షు అసాధ్యం అంటే ఇక పరలోకం వెళ్ళడం మారు మనసు పొంది కొంతమంది పడిపోతా ఉంటది కదయ్యా, ఇక వాళ్ళు పరలోకం ఉండదా? ఉండదు ఉండదు. అంటే యేసు రక్తమును తృణీకరిస్తే ఇక నరకమే గతి. యేసు రక్తమును ఆశ్రయించిన వాడు పడిపోయినా మళ్ళీ దేవుడు తిరిగి లేపుతాడు, కానీ యేసు రక్తమును తృణీకరిస్తే దాని మరణకరమైన పాపము అంటారు. పాపం అంటే చెడ్డదే, సకల దుర్నీతి పాపము. అయితే పాపము చేసిన వాడల్లో నరకానికి పోతాడని కాదు, వాడు బహుమానాన్ని పోగొట్టుకుంటాడు. ఎందుకంటే మన పాపములు మనం ఎప్పు కొన్న ఎడల మన ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు, ఆయన తన రక్తము చేత మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రముగా చేయునని మొదటి యోహాను పత్రిక 1:7-9 వచనాల్లో తేటగా రాయబడి ఉంది. గనక విశ్వాసి ఒకవేళ ఏదైనా కల్మషం అందించుకుంటే దాని పరిష్కారం ఉంది. బుద్ధి లేక తప్పు చెప్తున్నా వినండి నేను, విశ్వాసి ఒకవేళ పొరపాటు చేస్తే దాని కొరకు మళ్ళీ వాడు ఒప్పుకొని దేవుని వైపు మళ్ళుకొని క్షమాపణ పొందే అవకాశము ఉన్నది. అయితే అవకాశం లేని ఎప్పుడు అంటే మరణకరమైన పాపం చేస్తే. మీరు చెప్పిన విషయం 1 యోహాను 5:17 చూడండి, 1 యోహాను 5:17 సకల దుర్నీతి పాపము అయితే మరణకరము కాని పాపము కలదు అన్నాడు. అది పాపమే కాని మరణకరం కాదు అన్నాడు. మరణకరము కాని పాపం, మీ బైబిల్ చూసారా? మరణకరము కాని పాపము కలదు, మరణకరమైన పాపము కలదు. 16 వచనంలో మరణకరమైన పాపము చేస్తే వాడి కొరకు మీరు ప్రార్థన చేసినా వేస్తే దేవుడు వినడు, వాడు నరకానికి పోతాడు. మరణకరము కాని పాపము చేస్తే వాడికి మళ్ళీ రికవరీ ఉంటుంది, అతను పశ్చాత్తాప పడొచ్చు, దేవుడు తనని క్షమించడానికి వెళ్ళినప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయ్యా మరణకరము కాని పాపము మనం అందరం చేస్తానే ఉన్నాం. అదే మరి యాకోబు చెప్పింది, మనం అందరము అనేక విషయములలో తొట్టిల్లుచున్నాము. మరణకరం కాని పాపం మీరు నేను మన అందరం చేస్తూనే ఉన్నాం. అందుకొరికి అన్నాడు, మనం పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందాం అన్నాడు కదా. మనం పాపము చేయలేదని చెప్పుకుంటే దేవుని అబద్ధికునిగా చేయవారం అవును అన్నాడు కదా. గనుక మరి అవన్నీ ఏంటంటే మరణకరం కాని పాపాలు. అయితే మరణకరమైన పాపం ఏంటంటే రక్షణకు కారణమైన యేసు రక్తమునే తృణీకరించుట. ఇది అప్పుడు క్షమించడానికి దేవునికైనా అవకాశం లేదు, అది విషయం. ఓకేనా, నాకు ప్రార్థన చేయండి. అయ్యా వందనాలయ్యా, చాలా చక్కగా చెప్పారు.